జయ గురుదత్త. దత్తాత్రేయుడి మొదటి అవతారమైన శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి లీలలు, వారి చరిత్రలు అందరికీ తెలియచేయాలనే సంకల్పంతో గురుదత్త .in ఛానల్ ప్రారంభించాము. ఈ ఛానల్ ద్వారా స్వామివారి కార్యక్రమాలు చూపించడం, అందరికీ తెలియచేయడం కోసము మేము చేస్తున్న చిరు ప్రయత్నం ఇది. శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు ధ్యానం ఆచరించిన ప్రదేశము గురువాపురము. వీటి విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. మరి గురువాపురం యొక్క విశేషం ఏంటంటే, పూర్వ యుగాల్లో కశ్యప ప్రజాపతి వారు తపోభూమి అది. అంతేగాక కురుమహారాజు యొక్క తపోభూమి కూడా అయి ఉన్నది. కాబట్టి అది సిద్ధక్షేత్రం అనే ఉద్దేశంతో శ్రీపాదవల్లభులు కూడా తన తపోభూమిగా దాన్ని ఎన్నుకున్నారు. రాజవస్త్రం కరదండధారణం కమండలం పద్మకరేర శంఖం చక్రం గదాభూషిత భూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రబద్ధే కృతే జనార్దనో దేవాత్రేతాయ రఘునందన ద్వాపరే రామకృష్ణౌ చ ఖలు శ్రీపాద శ్రీవల్లభ. దత్తాత్రేయ స్వామిగారు అవతారం తర్వాత కలియుగంలో దత్తాత్రేయుడే మల రెండు అవతారం జరిగినాయి. తొలిత అవతారం శ్రీపాద శ్రీవల్లభుడు, రెండే అవతారమే నరసింహ సరస్వతీయుడు. ఈ శ్రీపాద శ్రీవల్లభుడు స్వామిగారు జన్మించిన ప్రదేశము తూర్పుగోదావరి జిల్లాలో పీఠాపురం గ్రామం. పీఠాపురంలో స్వామిగారు అవతరించి ఆ క్షేత్రం నుండి స్వామిగారు సాధనము, ధ్యానము, తపశ్చర్య కోసము ఏకాంత స్థలం చూసుకుంటూ బయలుదేరినారు. కృష్ణా ప్రాంతంలో స్వామిగారు వెతుకుంటా చూసుకుంటా బయలుదేరినప్పుడు స్వామిగారు ఎప్పుడు ఈ ప్రదేశంకి వస్తారు, ఈ క్షేత్రంలో ఏకాంతమని, ప్రశాంత స్థానమని, రమణీయ క్షేత్రమని, స్వామిగారు ధ్యానానికి యోగ్య స్థానమని స్వామిగారు ఇక్కడే ఉండేశారు. 14 సంవత్సరములు ఈ క్షేత్రంలో స్వామిగారు ధ్యానము అనుష్ఠానం చేసిన ఒక తపోభూమి శ్రీక్షేత్ర కురువాపురం. స్వామిగారు ఈ క్షేత్రంలో 14 సంవత్సరం ఉండి ఇక్కడే ఈ క్షేత్రంలో సాధనము, ధ్యానము, ఒక తపోభూమి నిమిత్తము ధ్యానం అనుష్ఠానం చేసిన తర్వాత ఈ కృష్ణానదిలో అంతర్ధానమైనారు. శ్రీపాద శ్రీవల్లభ స్వామిగారు అవతరించి 800 సంవత్సర పురాతనములు ఈ క్షేత్రంలో స్వామిగారు మందిరం నిర్మాణం చేసి 200 నుండి 300 సంవత్సరం జరిగింది. ఈ క్షేత్రంలో ప్రతి దినము తెల్లవారు స్వామిగారికి కాకడారతి 4:30, తర్వాత 5 నుంచి 9 గంటల వరకు స్వామిగారికి అభిషేకాలు, మహాపూజలు, మధ్యాహ్నము మహానైవేద్య ఆరతి, సాయంత్రము స్వామిగారికి ప్రదోష ఆరతి, తర్వాత భజన శేజారతి, తర్వాత పల్లకి ఉత్సవం జరుగుతుంది. స్వామిగారిది ఉంటే పాదల స్వరూపము, తర్వాత పీఠ స్వరూపము. మా శ్రీపాద శ్రీవల్లభ స్వామిగారు ఈ క్షేత్ర కురువాపురంలో ఉండి సాధనం చేసిన ఒక తపోభూమి, ఒక నిర్గుణాకార పీఠ. రాత్రిపూట స్వామిగారి దగ్గర అంటే ఈ క్షేత్రంలో వాస్తవ్యం చేసి నిద్ర చేసినప్పుడు భక్తులకి రాత్రిపూట ఒక సువాసన రూపంలో, శబ్ద రూపంలో, ప్రకాశ రూపంలో స్వామిగారు ఆశీర్వాదం ఇచ్చినారు, దర్శనం ఇచ్చినారని భక్తులకి ఒక భక్తి కానీ ఒక అనుభవం దొరికింది. ఈ క్షేత్రము కృష్ణానదిలో చుట్టూ నీళ్ళతోన ద్వీపము. భక్తులకి ఈ క్షేత్రంలో స్వామిగారి ఆశీర్వాదము, స్వామిగారి దగ్గర వచ్చి ఒక మనోరథ మనసులో ఉన్న ఒక కార్యం జరగాలని సంకల్పం చేస్తే ఆ స్వామిగారి అనుగ్రహంతోన ఈ క్షేత్రంలో స్వామిగారు ఆశీర్వదించి భక్తుల రక్షణ కోసము చేస్తున్నారు. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్. ఉష్ణ
మాతృత పరిపోషిత జయ శ్రీపాద జయ విజయ భవతి విజయ శ్రీమదండా శ్రీ విజయ సత్య ఋషి శరద్వీతానందన పాజయ పీఠికా పూర నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప జయ విజయ భవతి విజయ శ్రీమదండా శ్రీ విజయ నమస్కారం మేడం. ಈ ಮಾದ್ರಿ ತೀರದಲ್ಲಿ ಬಹಳ ವಾಸವ ಮಾಡಿ ಮಾದ್ರಿ ತೀರದಲ್ಲಿ ಬಹಳ ವಾಸವ ಮಾಡಿ ಸಂಗಮದಿ ಸ್ನಾನ ರಾಜ್ಯವಾಕ್ಯವನಲ್ಲಿ ಸ್ಥಿರವಾದ ಗುಣಗಳ సరస్వతి హాత్లగానే కా నహీ సలమ అభిషేక్ ఇదర్ రఖో నా కాకియా సామనే రఖో నా చలో జల్ది చలో జల్ది రే కౌడా దయా దా వర్దిస్కొండ రాదమ్మా చలో హోగా చలో ఓ
రుద్రాయ స్థిరథం వదే గిరాః క్షిప్రశవే దేవాయ స్వధామ్నే అశాళ్ళాయ సహ బాలాయ వేధసే దిగ్బాయుధాయ భరతాశ్రీ గురుదేవ్